అమ్మా, నాకిప్పుడంతా తెలిసొచ్చింది. కులం, మతం, జాతి, డబ్బు, పలుకుబడి, హోదా అని ఇంత పాకులాడతారు, దేనికి ఇదంతా? చివరికి ఒంటరిగా పోవడానికే. అమ్మా, ఆ గోపితో గొడవపడి పగ పంతం ప్రతీకారం అంటూ చాలా పిచ్చి పనులు చేశాను. ఇప్పుడు తలుచుకుంటే సిగ్గేస్తోంది, నా మీద నాకే అసహ్యమిస్తోంది. నా డబ్బు, హోదా, గౌరవం, పరువు, ప్రతిష్ట ఇవేవి నన్ను కాపాడలేవని అర్థమైపోయింది. అంతా వేస్టమ్మా, వేస్ట్. మత్తు బాగా ఎక్కువైనట్టుంది, మాట్లాడకుండా వెళ్ళి పడుకోండి. లేదమ్మా, నేను తాగి వాగడం లేదు. అలా అనుకున్నా తాగినప్పుడు అన్ని నిజాలే మాట్లాడతారు. నేను నిజమే మాట్లాడుతున్నానమ్మా, తప్పు చేశాను. జీవితంలో అన్ని తప్పులే చేశాను. బుద్ధొచ్చిందమ్మా, వాడేసిన కత్తి వేటు నా కళ్ళు తెరిపించింది. ఈ రౌడీయిజం, పంచాయతీలు, పరిష్కారాలు వద్దని నువ్వు మీ అమ్మ చాలాసార్లు చెప్పారు. కానీ నన్ను చూసి జనం భయపడుతున్నారని అదే గౌరవం అన్న పొగరుతూ మీ మాట వినలేదు. నాకేమని విర్రవీగాను అమ్మా. కానీ ఆ పొగరు పొరలు తొలగిపోయాయమ్మా. నిజాన్ని చూడగలుగుతున్నాను, నా తప్పు నాకు తెలిసొచ్చింది. నా ప్రాణం మీదకొచ్చిన తర్వాత అప్పుడు భయం తెలిసింది. అమ్మ రేవతి, ఇక నేను పాత మాధవరావుని కాదమ్మా. ఆ తప్పులు ఇంకా చేయదలుచుకోలేదు, నన్ను నమ్ము తల్లి. పొద్దున్న మత్తు దిగాక ఈ మాటలన్నీ గుర్తుంటాయా? ఈ మాట మీదే ఉంటారా? నిజం చెప్తున్నానమ్మా, ఈ క్షణమే ఆ మాధవరావు చనిపోయాడు, మరో మాధవరావుగా మారాను. ప్రమాదం నుండి బయటపడొచ్చిన తండ్రిని చూసి కన్న కూతురు కాస్తైనా బాధపడకపోవటం చూశాక ఎంత పాపం చేశానో అర్థమైంది. నీ ప్రేమ పొందలేనప్పుడు సంపాదించిన ఆస్తి, అంతస్తులు అన్నీ వేస్టమ్మా. అందుకే అన్ని మానేస్తాను. ఇన్ని మాటలు మాట్లాడే మీకు గోపిబావ పనిచేసి షెడ్డు లాగేసుకోవడం న్యాయం అనుకుంటున్నారా? ఆ విషయం నీకెలా తెలిసిందమ్మా? తెలిసింది, మధ్యాహ్నం షాప్లో మాట్లాడుకుంటుంటే నేను విన్నాను. ఆ క్షణమే మీ కాలర్ పట్టుకొని ఇదేం అన్యాయమని నిలదీయాలన్నంత ఆవేశం వచ్చింది. కానీ మీలా మిమ్మల్ని దొంగ దెబ్బ తీయాలని ఆగాను. ఇప్పుడు మీరు ఇలా మాట్లాడాకే నేను మనసు విప్పి మాట్లాడుతున్నాను, మీరు చెప్పింది వింటున్నాను. నువ్వు నా కూతురువమ్మా, అందుకే నీకింత ధైర్యం. చూడమ్మా, నేను చేసినవి, చెయ్యాలనుకున్నవి అన్నీ తప్పే. ఇక గోపి విషయంలో తలదూర్చను, అతనికి ఏ ద్రోహం చెయ్యను, సరేనా? నన్ను నమ్మమ్మా, నీ కోపం నేను భరించలేను, ప్లీజ్ అమ్మా. మీ మాటలు నమ్మొచ్చంటారా? ఖచ్చితంగా నమ్మొచ్చమ్మా, నేను చేసిన అన్ని తప్పులకి ప్రాయచిత్తం చేసుకుంటాను. నాన్నా, మీ మాటలు వింటుంటేనే చాలా ఆనందంగా ఉంది. ఇన్నిళ్ళు ఎవరు చెప్పినా వినని మీరు, ఒక సంఘటన, ఒక ప్రాణభయం మిమ్మల్ని మార్చేసింది. మీ మార్పు చాలా సంతోషం కలిగిస్తుంది. మీ తప్పులకి ప్రాయశ్చిత్తం అంటున్నారు, అది ఒక గోపిబావు విషయంలోనేనా లేక అన్ని విషయాల్లోనా? అన్ని విషయాల్లోనూ తల్లి. రేపు తెల్లారాక చూడు, మాధవరావులో మార్పుని స్పష్టంగా చూస్తాం. నీ భర్త వాసు, భాగ్యం, రంగయ్య అందరికీ నా మార్పుని తెలియచేసుకుంటాను.
క్షమాపణలు చెప్పుకుంటాను తల్లి. నిజం అమ్మా, చాలా సంతోషంగా ఉంది నాన్న. నీ సంతోషమే నాకు కావాలి తల్లి. అమ్మా రేవతి, నన్ను మాత్రం దూరం చేయకు, నన్ను అనాథం చేయకు. నేను తట్టుకోలేనమ్మా, తట్టుకోలేను.